వరకు నెరవేర్చారని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం సాల్మన్ సెంటర్ లో పేదలకు ఇంటి స్థలం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయని అన్నారు. గతంలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి పోలీసులను అధికారులను సొంతానికి వాడుకొని ప్రజలను ఎంత వేధించారో చెప్పేందుకు గత ఎన్నికల్లో తనకు వచ్చిన 22,000 ఓట్ల మెజారిటీ చూస్తే తెలిసిపోతుందన్నారు. ఇప్పుడు పోలీసులు ఇంత పెద్ద సంఖ్యలో తమకు బందోబస్తు అవసరం లేదని ఏదైనా తాము చూసుకోగలమని చెప్పారు. సభలో మండల ప్రత్యేక అధికారిని డాక్టర్ బేబీరాణి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, తహసీల్దార్ హుస్సేన్, మాజీ సర్పంచ్ అడప వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దాన్ని ఏ విధంగా అంటే మన కాన్స్టిట్యూన్సీ వరకు మనం మాట్లాడుకుందాం. రాష్ట్రాలు దేశం ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటూనే పోతా ఉన్నాం. వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టేసి కొంతమంది స్వార్థ పనులు వాళ్ళ స్వార్థం కోసం చిన్న పిల్లలు చేసి పనిచేశారు అధికార యంత్రాంగాన్ని. మా పోలీసు వాళ్ళు ఇక్కడ ఎక్కువ కనపడుతున్నారు. మీరు అవసరం యాక్చువల్గా ఏంటంటే మీకున్న ఆందోళన లేదు, అది మేమే చూసుకుంటాం, మీతో పని లేదు. అసలు మిమ్మల్ని ఎంతవరకు వాడుకునే వాళ్ళు అంటే అంతవరకు అంతకుముందు వాళ్ళు ఎవరో ఒకటి రెవల్యూషన్ చేసి వాళ్ళు గుర్తొస్తే అక్కడ పట్టడం చేయాలి పోయేవాడు లేదు. అంటే ఇప్పుడు ఎవరు లేదు, ఇప్పుడు మార్పులు చాలా వచ్చినాయి. కానీ ఈరోజు వ్యవస్థ అక్కడ లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో స్పష్టంగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎలాంటి అవుతావుకి అవకాశం ఇవ్వకుండా ఇంపార్షియల్గా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. గతాని గురించి మనం తవ్వుకోవాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. లేకపోతే జగన్ మేమలో ఇప్పుడు ఆ రోజు నన్ను దాదాపు 22,000 పరిధిలో మెజార్టీతో గెలిపించారంటే దానికి వేరే ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రశాంతమైనటువంటి జీవనం నడుస్తూ ఉంది. నేను వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తా ఉన్నాను. అంతకుముందు లెక్కేసుకునేవాడు ఎవడు ఇల్లు కట్టుకుంటున్నాడు, దాంట్లో ఏమి లోసుకులు ఉన్నాయి, ఎవడు అపార్ట్మెంట్లు కడుతున్నారు, దాంట్లో మనం ఎన్ని రాయించుకోవాలా, ఈ విధమైన ఆందోళనతోటి పైన ఉండేవాడు. డెవలప్మెంట్ కూడా లేదు. ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అంటే ఇక్కడ దీనికి సంబంధం లేదు. అందుకని వాళ్ళు అక్కడ వేరే మున్సిపల్ ఆఫీసులో ఉన్నారు. వాళ్ళ వ్యవస్థను అడ్డం పెట్టుకొని సీసీ కెమెరాలు అక్కడ వ్యవస్థ దాంట్లో గవర్నమెంట్ వ్యవస్థలు పెట్టుకొని ఇళ్ళ దగ్గర నుంచి నడిపిన సందర్భాలు కూడా మనం చాలా గమనించాము. నేను చెడు చాలా మార్పులు తీసుకొచ్చాను. ఏదేమైనా గతాన్ని కొద్ది ఊరు తవ్వుకోకుండా ఎవడైనా మంచి పని చేసేటట్టు ఎవడైనా కానీ పని చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అంతేగాని అది పోకపోతే ఇక్కడ నేను మొదలు వచ్చినప్పుడే చెప్పాను, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది అని చెప్పి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నేను ఇక్కడ రావడం జరిగింది. సరే దాన్ని ఈ సందర్భంగా సరే పెద్ద రోజు పోను కానీ ఏదైనా మీకు ఎవరికి అన్యాయం జరగకుండా జనరల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మన అధికారులు తీరు కూడా వాళ్ళు మార్చుకున్నారు, అధికారులు కూడా మారి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంపార్షియల్గానే ముందుకి పోయేదాన్ని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మనం వాళ్ళందరూ నివ్వాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు గృహ నిర్మాణానికి కూడా మీరు సొంత లబ్ధిదారులు ఏదైనా ముందుకు వచ్చి వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి ఇవ్వటం లేదంటే ఇంకేదైనా వ్యవస్థ ద్వారా చేయించడం. నేను చెబుతున్నా నీ హౌసింగ్ డిపార్ట్మెంట్కి నీ బుర్రెక్కడ పెట్టాలి బాబు. ఏ నువ్వు ఇందాక చెప్పావు కదా, నువ్వు ఇంకా ఏదైనా ఇండివిజువల్ కట్టుకున్నా పెర్మిషన్ చేయాలి కట్టి